కనీసం అక్కడ ఉన్నటువంటి ఆ నిర్వాసితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని తీసుకెళ్లి మామూలుగా చెట్టుకు చెట్టుకి పుట్టకి అయిపోయారు వాళ్ళు వాళ్ళకి ఏదైనా ఏర్పాటు చేయండి ఈ పోలవరం మీద ఏం నాకైతే ఏం అర్థం అట్లా అసలు డ్యామ్ స్టార్ట్ అవ్వాలా చంద్రబాబు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ చేయండి అమర్బాబు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ అవును ఏది కరెక్ట్ నేను రెండూ చూడలేదు ఎందుకంటే అందులో పవర్ లేని దానికి ఎందుకు ప్రెజెంటేషన్లు ఏం లేదు అక్కడ అసలు డ్యామ్ మొదలవలేదు గురు అసలు డ్యామ్ అది డ్యామ్ మొదలవలా మెయిన్ లోపల పునాదులు దగ్గరే పునాదులు కొట్టుకుపోయాయి ఇప్పుడు అది ఏం చేయాలో ఆలోచిస్తున్నారు అందుకని పోలవరం గురించి నేను మాట్లాడి 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 మీకందరికీ బోర్ కొట్టించి నాకు బోర్ కొట్టి అసలు దాని మీద ఎవరికి పెద్ద దృష్టి లేదు ప్రభుత్వాలు మారేగా ఇప్పుడు ఈ రెండు ప్రభుత్వాలు కాకుండా మూడో ప్రభుత్వం ఏదైనా వచ్చే అవకాశం ఉందా ఉంటే చెప్పి ఏమైనా మార్పు వస్తుందేమో ఆశ పెట్టుకోవచ్చు ఈయన కాకపోతే ఆయన కాకపోతే ఈయన అంతేనా ఇంకెవరన్నా ఎవరికైనా ఏదైనా అనుమానం ఉందా వీళ్ళిద్దరిలోనే కదా ఉంది ఆయన ఐదేళ్ళు చేసి ఏం చేశాడో చూసాం ఈయనప్పుడే నాలుగేళ్ళు అయింది ఈయన ఏం చేశాడో చూసాం అసలు ఈ ప్రాజెక్టు మంది కాదు వాళ్ళు కట్టాలని నేను అన్నాడు ఆయన అప్పచెప్పాలి వాళ్ళకి యూనియన్ గవర్నమెంట్ టేక్ ఓవర్ చేసి మీరు చేయండి అని కానీ ఆ మాట అనడానికి ఎందుకో వాళ్ళు ఆయనైతే ఆయనే తీసుకున్నాడు అంటారు అది ఇప్పటికీ చిదంబర రహస్యం వాళ్ళు ఇస్తే ఈయన తీసుకున్నాడా ఈయన అడిగితే వాళ్ళు ఇచ్చారా అది తేలదు ఏంటో ఇది ఏదో తాపీ మేస్త్రిలాగే ఉంది ఇది వ్యవహారం పోలవరం ప్రాజెక్టులో లేదు 50,000 ప్రాజెక్టు వాళ్ళు ఇచ్చారు నేను తీసుకున్నానని ఈయన అసెంబ్లీలోనే చెప్పాడు వాళ్ళేమో డైరెక్ట్గా నీతి ఆయోగ్ రిపోర్టే ఇచ్చింది వాళ్ళు అడుగుతున్నారు మనం ఇచ్చేద్దామని అడిగితే ఇచ్చారా ఇస్తే తీసుకున్నారా అన్నది ఇప్పటిదాకా తెలీదు జగన్ ప్రభుత్వం వచ్చాకన్నా ఫైల్స్లో చూసి తీయవలసింది ఆ ఫైల్స్ వీళ్ళు కూడా పట్టించుకోరు ఏం చెప్తాం పోలవరం గురించి అదే అసలు పోలవరం అయ్యి ఉంటే ఈ 9 ఏళ్లలో ఈ గొడవే లేదు అసలు తెలంగాణ ఏదో మనకన్నా రిచ్ ఆయన ఏదేదో చెప్తూ ఉంటాడు కేసీఆర్ అసెంబ్లీలో మనం స్వర్ణమయ సముద్రం అయిపోయింది మంది మొత్తం బంగారం అయిపోయింది మంది ఎప్పుడో బంగారం మొత్తం 85% ఆఫ్ ల్యాండ్ పెట్టాలి అయిపోయి ఇరిగేటెడ్ ఇది అయిపోతే ఇంకంతకన్నా ఏం కావాలి మనది అగ్రికల్చర్ బేసు అంతకన్నా ఏం కావాలి అసలు అయితే అవ్వలేదు అంటే మన కర్మ మనకి రాష్ట్ర విభజన ప్రపోజల్ వచ్చినప్పటి నుంచి మన కర్మ ఇలా కాలుతూనే ఉంది ఏమండి ఎవడని కేంద్రం అంటే మోడీ వచ్చి కట్టడు చంద్రబాబు కట్టడు జగన్మోహన్ రెడ్డి కట్టడు డబ్బులు పేమెంట్ ఇవ్వడం బాధ్యత అంటే ఆ డబ్బులు పేమెంట్ ఇచ్చే బాధ్యత వాళ్ళు తీసుకుంటే పని జరుగుతుంది నిన్న మంచి మాట అన్నాడు జగన్ డైరెక్ట్గా మీరే ట్రాన్స్ఫర్ చేసేయండి డబ్బులని అవును వాళ్ళే చేయాలి వాళ్ళ ప్రాజెక్టు వాళ్ళే చేయాలి అప్పుడు చంద్రబాబు నాయుడు గారి టైంలో తీసుకున్నప్పుడు మనం అప్పొచ్చేసాం చేస్తే దానికి ఆయన ఏం చెప్పాడు అక్కడ నార్త్ ఈస్ట్లో చూడండి అక్కడ చూడండి అవన్నీ నేషనల్ ప్రాజెక్టులు అన్నీ పడుకున్నాయి మనం కాబట్టి స్పీడ్గా చేస్తున్నాం అని చెప్పాడు నేషనల్ ప్రాజెక్టు నార్త్ ఈస్ట్లో కాదు నార్త్ ఈస్ట్లో ఏ ప్రాజెక్ట్ అయినా పడుకుంటుంది ఎందుకంటే అక్కడ ఏం ఉండదు నార్త్ ఈస్ట్ అనేది మన ఈశాన్యం జాగ్రత్తగా దండం పెట్టుకోవాలి తప్ప నార్త్ ఈస్ట్లో వెళ్ళాలంటేనే చాలా కష్టం మేము ఒకసారి ఎంపీలు అందరం కలిసి అస్సాం నుంచి ఎక్కడికో బయలుదేరి వెళ్తుంటే ఎంపీలు అంటే పెద్ద కాన్వాయ్ వ్యవహారం అంతా పెట్టి ముందు పోలీసు ఇక్కడి నుంచి వాకీ టాకీ చెప్పి 20 మంది ఎంపీలు వస్తున్నారు ఇంత చెప్పి ఆ దరికెళ్ళేటట్టుగా దీని మీద కొండ మీద ఏమో ఒక గ్యాస్ సిలిండర్లు తీసుకెళ్తున్న లారీ పంచర్ పడి అయిపోయిందిట 8 గంటల సేపు ట్రాఫిక్ అంతా అయిపోయింది సింగిల్ రోడ్లే అన్ని ఎంపీలు అయితే అండి ఎవడైతే అండి చచ్చినట్టు అలా కూర్చున్నాం 8 గంటలు పట్టింది ట్రాఫిక్ క్లియర్ అవడానికి పంచర్ వేసి మీరు తీసిపోయారు ఆ రోడ్డు వైడింగ్ చేయలేరు రోడ్డు వైడింగ్ చేయడానికి అన్ని ఏర్పాట్లు చేసుకున్నా అక్కడ ఉంటారు వాళ్ళు ఎవరు ఇమ్మీడియట్గా లోకల్ లీడర్స్ వస్తారు వాళ్ళు ఆపుతారు ప్రైవేట్ కాంట్రాక్టర్స్ ఎవరు వెళ్ళరు అక్కడికి చంపేస్తారు అలా కాపాడుకుంటూ వస్తున్నాం దాన్ని ఆ పక్క నుంచి చైనా నుంచి ఉంటుంది వాళ్ళకి సపోర్టు ఎన్ని రకాల సపోర్ట్ ఉన్నా ఇండియా వదిలిపోతాం అనేటువంటి మాట రాకుండా చేసుకోగలుగుతూ రాగలిగాం ఇంతకాలం ఇప్పటికి కూడా అక్కడికి వెళ్తే చైనా కన్నా వాళ్ళు ఇండియానే లైక్ చేస్తారు వాళ్ళు చైనీస్ లాగే ఉంటారు ఇప్పుడు భూటాన్ ఉంది భూటాన్ మీలో చాలామంది వెళ్ళి ఉంటారు భూటాన్లో ఆ డ్రైవర్లు గీవర్లు ఎవరిని అడిగినా చెప్తాడు వాడు ఏమా ఏంటి చైనా వాళ్ళు చాలా ప్రాజెక్టులు కడుతున్నారంటే ఎన్ని కట్టినా ఇండియా వాళ్ళేనండి మాకు వాళ్ళు ఇచ్చిన గౌరవం వెళ్ళి ఎవరండి కేవలం మనం ఆ మంచితనం మీద దాక్కోసం ఇప్పుడు అదేమవుతుందో ఈ మణిపూర్ గొడవ చూసిన తర్వాత ఏమండి ఏ ఆటంకాలు లేకుండా అయితే 1 ఇయర్లో అయిపోతున్నాం ఏముంది ఇప్పుడు మిగిలింది ఇలాగా స్టార్టింగ్ నుంచి అంతేనండి డబ్బులు పేమెంటు నీకేంటి వేళ అంతా మెకనైజ్ అయిపోయింది పేమెంట్ కరెక్ట్ పేమెంట్ ఇస్తుందంటే మొత్తం ఇండియాలో ఉన్న టాప్ అందరు ఇక్కడికి వచ్చేస్తారు కాంట్రాక్టర్లు గడదలు ఆడించేస్తారు ఆర్ఎన్ఆర్ డబ్బులేనండి నేను అదే చెప్తున్నాను క్యాష్ మనీ మేక్స్ మెనీ థింగ్స్ క్యాష్ ఉంటే ఇమ్మీడియట్గా అవుతుంది ఆర్ఎన్ఆర్ నిన్న చూశాను మేము ఉన్నప్పుడు మేము వెళ్ళాం ఇక్కడి నుంచి అనేవారు
పోలీసులు తీసుకెళ్లి సిపిఐ వారు సిపిఎం వారు వచ్చి గిరిజనుల మాకు వెళ్ళడానికి లేదని ఆ మీటింగ్లు జరిపాం. ఈ వేళ ఏంటి పరిస్థితి? మమ్మల్ని పంపించేయండి బాబు అని.